ఇచ్చే బాబు నీకు తన ఒక్కసారి ఎప్పుడైనా ఉప్పాలు ఉప్పేకొస్తావా? వేణు బాబు మీకు ఎంత కావాలో కనుక్కుని అంతే వేస్తాను. అసలు ఉప్పొద్దు పంచదార ఏమంటే అదే వేస్తాను బాబు. మీరు చెప్పినట్టు చేస్తాను. ఇచ్చే బాబు ఇచ్చే బాబు 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 ఇచ్చే బాబు. ఏమిటి బాబు ఇది? ఎదటి మనిషిని ఏడిపిస్తూ మీరు నవ్వుతూ ఉంటారు. తప్పు, మీరు నవ్వుతూ నలుగురు నవ్విస్తూ ఉండాలి. అది మంచి పద్ధతి బాబు. ఉండు బాబు, క్షణంలో మంచి టిఫిన్ చేసేదో బాగా చేసి మా డాడీకి పెట్టు. ఏమిటి మీ డాడీగా? సర్లే బాబు, ఆయనకి టిఫిన్ భోజనం కంటే మైకు మీటింగ్ ఉంటే చాలు. నా పరోపకార గుణానికి ప్రజాసేవ తత్పరతకి మీరు మెచ్చి ఇంత అపూర్వమైన సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మామూలు సన్మానాల్లోలాగా శాలువా కప్పి దండవేసి సరిపెట్టేయకుండా నాకు ఈ వెండి విల్లుని బాణాల్ని బహుకరించి ప్రజాసేవలో నా బాధ్యతని ఇంకా మీరు పెంచారు అని నేను భావిస్తున్నాను. ఈ బాణాలతో ఈ దేశంలో ఉన్న కష్టం మీద, కార్పణ్యం మీద, కన్నీళ్ల మీద, కరువుల మీద ఈ బాణాలని సంధించి మన దేశమాతను ఆనంద పరవశురాల్ని చేస్తాను అని మాట ఇస్తున్నాను. పైగా వచ్చే సంవత్సరం నాకు బంగారు విల్లుని బాణాలని మీరు సమర్పిస్తారని నేను ఆశిస్తున్నాను. బాబు గారు, ఏమిటి మనీ? డబ్బు. మీరు పనులు జరిపించుకోవడానికి నేను లంచం తీసుకోవాలి? ఆ మాట నా నోటితో అంటే చెప్పు చెప్పుకోవటండి. మీరు చింత కాదుగా. ప్రజాసేవయే జీవిత పరమార్థంగా భావించి జీవించే జగన్నాథం తుచ్చమైన లాంటి కానుకల్ని చచ్చిన చేత్తో ముట్టుకోడు. తీసుకెళ్ళి అదిగో అక్కడ భారయ్య. క్లాస్కు వెళ్ళి బోరు పాఠాలు వినడానికి శక్తినిచ్చేది ఈ 555. వాడండి 555. క్లంగ్ 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 క్లంగ్. మరణం ఒరే నాదే నీదిరా, నేను దమ్లాయించాను, నువ్వు కాల్చు. వద్దులేరా, ఇంకా ఉన్నాయని అడిగాను. తీసుకోరా ఐడియా, నా దగ్గర మొహమంటరా. ఒరే నువ్వు అడిగితే సిగరెట్ ఏమిట్రా, ప్రాణాలైనా ఇస్తాడు రాజా. ఒరే దేవుడు నాకు పేదరికం ఇచ్చి అన్యాయం చేసిన నీలాంటి మిత్రునిచ్చి ఎంతో న్యాయం చేశాడు. ఒరే మీ ఇద్దరు బాడీలు వేరైనా హార్ట్ ఒకటేనని కాలేజీ మొత్తానికే తెలుసురా. కనుక మీ స్నేహం గురించి పబ్లిసిటీ మానేసి వస్తున్న పాపల విషయం ఆలోచించండి రా. అసలు మనం కాలేజీకి వచ్చేదే పాపల ఆలన పాలన చూడడానికే కదరా. క్లాన్ క్లాన్ మల్లెపూలు తెల్ల చీర, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, నా పేరే చెప్పించుకో. అది జడ లేక తోక? అది పల్లెటూరు పిల్లరా, పల్లెటూరు పిల్ల. ఒరే కాలేజీకి వచ్చిన పల్లెటూరు అమ్మాయిని ఎగతాలు చేయకూడదురా, అది మేకప్ బొమ్మ కదమ్మా, ఒరిజినల్ బ్యూటీ, కొత్తగా కాలేజీలో చేరింది. ఓ న్యూ కమర్, సో కొత్తగా వచ్చిన వాళ్ళకి స్వాగతం ఇవ్వాలి కదరా, ఇద్దామంటారా? రైట్. పల్లెటూరు అమ్మాయికి స్వాగతం. చిలక పలుకమ్మా. సరస్వతి. ఓ సరస్వతి, మరి చదువుల తల్లి సరస్వతికి మళ్ళీ చదువెందుకు? పిట్ట మీ పేట ఏది? మాది కొత్తపేట అండి. ఓ కొత్తపేట, కొత్త పిట్ట పేట, కొత్తపేట. వచ్చింది కాలేజ్ చదువుకి, కాళ్ళకు చెప్పులు కూడా లేవే. చెప్పులు లేకుండా రావడం చెప్పలేనంత తప్పు తల్లి. ఏమిటి జడా లేక హనుమంతుని తోక? ఏమి తైలం వాడుతున్నావు నీ కురులకు? రాజా కొత్తగా వచ్చిన ఆడపిల్లను మరీ అంత ఏడిపించకూడదురా. ఆల్ రైట్, నువ్వు చెప్తున్నావు వదిలేస్తున్నాను. పిట్టారు క్లాస్కు వెళ్ళు. ఒరే రాజా, కాలేజీకి మూన్, బ్యూటీకి క్వీన్, మనందరికి రాణి. హాయ్ రాజా. హాయ్. హాయ్ రాజా. ఏమిటి సీరియస్ గా మీటింగ్ పెట్టుంటున్నావు? ఏం లేదు, చెప్పులు నేను చిన్నతోటి కాలేజీకి వచ్చింది, దాన్ని ఎలా సన్మానించాలో ఆలోచిస్తున్నాను. దానికి మంచి ప్లాన్ చెప్తాను, ఇలారా.
రండి కూర్చోండి కూర్చోండి విద్యార్థిని విద్యార్థులారా ఈ సంవత్సర కాలంలో నా క్లాసు రూము ఇలా కలకల్లాడడం ఇదే ప్రప్రథమం ఈ ఆనంద సమయంలో నాకు పాట పాడదామన్నంత ఉత్సాహంగా ఉంది కవిత్వ విషయంలో కూడా విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడానికి ఉదాహరణలు ఉపమానాలు వాడడం కవిత్వ ప్రధాన లక్షణం అయిపోయింది వేవల గారు కూడా ఏం చెప్పారంటే కుక్క గోవు కాదు కుందేలు పుల్లి కాదు దోమ గజము కాదు దొడ్డదైన లోభిదాడు లోకము లోపల ఎవరా కుక్కుటేశ్వరుడు నీ మొహం చూపించు నాయనా నీవా నీకు కోడికి చుట్టరికం ఉన్నదని ఇప్పుడే తెలిసినది నేను రాగయుక్తముగా అతి మధురముగా పద్యము పాడుతున్నప్పుడు ఆ పక్క వాడితో గుసగసలు ఏమిటి గుసగసలు కాదు సార్ వేమన్న ఏ జాతికి చెందినవాడని చెప్పరాని వీడిని హింసిస్తున్నాడు సార్ ఇంతకీ నీవు వాడికి ఏమని జవాబు చెప్పావు బుద్ధిమంతుడే వేమన్న మీ చేతనే చెప్పాను సార్ తేడాల్లా ఆయన పద్యాలు రాస్తారు వారు రాసిన పద్యాల్ని మీరు రాసి రంపాన పెడతారని చెప్పాను సార్ నిశ్శబ్దం ఒరి ప్రాచ్యాభిమాని అయిన అప్రాచ్యుడ తరగతిని అల్లకల్లోలము చేయని ఎడవ నీకు తిన్న తిండి అరగదని ఎంచదం ఏమంటివేని ఏమన్ను వెతకారము చేయుట కాదురా వారు రాసిన పద్యములోని జీవిత సత్యమును తెలుసుకునేటకు ప్రయత్నము చేయరా మూర్ఖ శిఖామణి గురుదేవా విన్నవించుకోను మాకు వేమన పద్యం తెలుసును వాటి అర్థము తెలుసును ఉదాహరణకు వదిలేదను చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముల్లు నీ క్లాసులోని బోరు ఇంతింత కాదు విశ్వదాభిరామ మలేరియా దోమా ఈ పద్యంలో మొదటి పాదములకు అర్థం తెలియాలన్న పాదములకు చెప్పులు ఉండవల్ల చెప్పులే లేని వాళ్ళకి చెప్పులో రాయి గురించి ఏం తెలియను ఏమీ తెలియదు చెప్పులు లేకపోవట పెద్ద నేరము కాదు కానీ తరగతి ఎందు తప్పుగా ప్రవర్తించుట చెప్పుతో కొట్టవలసినంత పెద్ద తప్పని తెలుసుకునురా కుర్చీలో అక్షరం లేని పక్షి చెప్పులే లేని వాళ్ళని అడిగితే ఓ డజన్ చెప్పులు కనిపెడతాను కదా ఆయన నీవు లక్షాధికారి అనుంగు పుత్రరత్నాని అని ఇచ్చట అందరికీ తెలియను కానీ ఈ దేశమునందుగల పాదరక్షలు లేని ప్రతివారికి ఒక్కొక్కరికి ఒక్కటి చొప్పున ఇచ్చినను నీ పిత్రార్జితము మొత్తము తిరుపతి పోగుండగానే తిరుక్షవరవగును రాశుడ్డ తమ సలహాలకి నేను కృతజ్ఞుణ్ణి కొత్తపేట కోడి పెట్టరు దాని పులుపు చూపు గుండెలోన అగ్గి పెట్టరు పల్లెటూరి బయట పెట్టరు దాని రంగు చూస్తే పండు వన్నె పాల పెట్టరు కోడి పెట్ట అగ్గి పెట్టే బయట పెట్ట పాల పెట్ట కొత్తపేట కోడి పెట్టరు దాని పులుపు చూపు గుండెలోన అగ్గి పెట్టరు పేరేమో సరస్వతి చదువుల తల్లి సతకటానికొచ్చింది మా తల్లి పేరేమో సరస్వతి చదువుల తల్లి సతగడానికి